RRR. ఈ మూవీ 1920s ఢిల్లీలో కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు మధ్య జరిగిన సంఘటనల్లా చూపిస్తారు. వీళ్ళిద్దరూ కలవటం, విడిపోవటం, మళ్ళీ ఇద్దరూ కలిసి బ్రిటిషర్స్ని ఓడించటం స్టోరీ లైన్. ఇద్దరికి డిఫరెంట్ బ్యాక్ స్టోరీస్ ఉంటాయి. అయితే ఇదంతా ఫిక్షనల్ స్టోరీ అని రాజమౌళి ముందే క్లియర్గా చెప్పారు. ఈ ఫిక్షనల్ స్టోరీని వీళ్ళిద్దరి రియల్ లైఫ్ స్టోరీస్తో కంపేర్ చేసి, అసలు వీళ్ళిద్దరూ నిజంగా కలిశారా, కలిస్తే ఎప్పుడు, ఎలా కలిశారు, ఎవరు ఎవరిని ఇన్స్పైర్ చేశారు, జూనియర్ ఎన్టీఆర్ కన్నా రామ్ చరణ్ క్యారెక్టర్ ఎక్కువైందని చాలామందికి ఎందుకు అనిపించిందో కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. RRR మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ చేస్తే, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ క్యారెక్టర్ చేశారు. అల్లూరి సీతారామరాజు గారు 4th July 1897 మోగల్లులో పుట్టారు. ఈయన అసలు పేరు అల్లూరి రామరాజు. అమెరికా ఇండిపెండెంట్ అయిన రోజే ఈయన పుట్టారని కొంతమంది అంటున్నారు, కానీ అది ఖచ్చితంగా నిజం కాదు. ఎందుకంటే అమెరికా 4th July 1776 ఇండిపెండెంట్ కంట్రీ అయింది. ఇంకా కొమరం భీమ్ గారు 22nd October 1901 ఆసిఫాబాద్లోని సంకెపల్లిలో పుట్టారు. ఈయన గోండ్ తెగకి చెందినవారు. మూవీలో అల్లూరి సీతారామరాజు గారి ఫాదర్ అల్లూరి వెంకటరామరాజు గారు ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తూ బ్రిటిషర్స్ అక్రమాలు చూడలేక ఒక బాక్స్ ఫుల్ ఆఫ్ అమ్యునేషన్ తీసుకుని అక్కడి నుండి వచ్చేసి తన ఊరి వాళ్ళందరికీ షూటింగ్ నేర్పిస్తుంటారు. ఆ తర్వాత బ్రిటిషర్స్కి వీళ్ళకి మధ్య జరిగిన కాల్పుల్లో ఆయన చనిపోతూ, బ్రిటిషర్స్తో ఫైట్ చేసి గెలవాలంటే అందరికీ గన్స్ ఉండాలని, నువ్వు పోలీస్ ఫోర్స్లో చేరి అందరికీ గన్స్ అందేలా చేయాలని తన కొడుకైన రామరాజుతో చెప్పి చనిపోతారు. కానీ రియల్ లైఫ్లో రామరాజు గారి ఫాదర్ ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. రామరాజు గారికి 8 వయసు ఉన్నప్పుడు ఆయన చనిపోయారు. రీజన్ ఏంటనేది క్లియర్గా తెలియదు. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ చేసిన కొమరం భీమ్ గారికి చిన్నతనం కానీ గోండ్ ప్రజలతో ఆయనకున్న అనుబంధం కానీ మూవీలో చూపించలేదు. గోండ్ తెగకి చెందిన ఒక చిన్న పాప ఒక బ్రిటిష్ లేడీ చేతి మీద టాటూ వేస్తూ పాట పాడుతుంది. అది నచ్చి ఆమె ఆ పాపని తన పేరెంట్స్కి ఇష్టం లేకుండా ఢిల్లీ తీసుకెళ్ళిపోతుంది. ఈ పాపని సేవ్ చేయడానికి కొమరం భీమ్ ఢిల్లీ వెళ్ళినట్టు చూపిస్తారు. అలాగే తండ్రికి ఇచ్చిన మాట కోసం పోలీస్ ఫోర్స్లో జాయిన్ అయ్యి ఢిల్లీలో వర్క్ చేస్తుంటారు అల్లూరి రామరాజు. వీళ్ళిద్దరూ అక్కడ ఎలా కలుసుకుంటారు, కలిసి ఏం చేస్తారు అనేది స్టోరీ. రియల్ లైఫ్ స్టోరీ చూస్తే అల్లూరి రామరాజు గారికి 15 వయసు అప్పుడు 4th ఫామ్ చదవటానికి విశాఖపట్నం వెళ్తారు. అక్కడ ఆయనకు ఒక రిచ్ ఫ్రెండ్ ఉంటారు. ఈ ఫ్రెండ్ చెల్లెలే సీత. ఈ సీత అనే ఆవిడ, రామరాజు గారు ఒకరినొకరు బాగా ఇష్టపడతారు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆవిడ చనిపోతుంది. ఆవిడ గుర్తుగా రామరాజు గారు ఆయన పేరుని సీతారామరాజుగా మార్చుకున్నారు. ఈ సీత గారి క్యారెక్టర్ని మూవీలో ఆలియా భట్ చేసింది. అయితే సీత రామరాజు గారి మరదలని, వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుండి ఒకరినొకరు ఇష్టపడ్డారని మూవీలో చూపించారు. కొన్ని థియరీస్లో కూడా ఇలానే ఉంటుంది. వైజాగ్లో ఉన్నప్పుడే రామరాజు గారు గుర్రం మీద వైజాగ్ చుట్టుపక్కల కొండ ప్రాంతాలు తిరుగుతూ అక్కడ ఆదివాసీలు పడుతున్న కష్టాలు చూసి బాధపడేవారు. వైజాగ్ నుండి తిరిగి వచ్చేసాక రామరాజు గారు చదువు మానేసి ప్రైవేట్గా తెలుగు, హిందీ, సంస్కృత్, ఇంగ్లీష్ భాషలతో పాటు ఆస్ట్రాలజీ, హెర్బలిజం, పామిస్ట్రీ లాంటివి కూడా నేర్చుకున్నారు. 1916 ఒకసారి, 1918 ఒకసారి నార్త్ ఇండియా తిరిగి వచ్చారు. 18 సన్యాసం తీసుకుని పాపికొండల్లో స్థిరపడ్డారు. అఫ్కోర్స్ మూవీలో ఇదంతా చూపించలేదు. పాపికొండల్లో ఆదివాసీలు ఎక్కువగా ఉండేవారు. అప్పట్లో ఆదివాసీలు పోడు వ్యవసాయం చేసేవారు. పోడు వ్యవసాయం అంటే అడవిలో కొంత భాగం చెట్లు కొట్టేసి అక్కడ ఒక సంవత్సరం పాటు వ్యవసాయం చేస్తారు. తర్వాత సంవత్సరం మళ్ళీ వేరే చోటుకి వెళ్ళిపోతారు. 1882 మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ ఆదివాసీలు ఇలా తిరగటాన్ని నిషేధిస్తుంది. దాంతో వీళ్ళు కూలీలుగా మారారు. రోడ్డు కన్స్ట్రక్షన్ పనుల్లో గవర్నమెంట్ అండ్ కాంట్రాక్టర్స్ ఈ ఆదివాసీల్ని కూలీలుగా వాడేవారు. ఆ రోజుల్లో కూలీలని చాలా దారుణంగా, అమానుషంగా చూసేవారు. చేసేదేం లేక అలాగే బ్రతికేవాళ్ళు. 1920-22 మధ్య దేశంలో నాన్ కోఆపరేషన్ మూమెంట్ జోరందుకుంది. ఆ స్ఫూర్తితోనే రామరాజు నాన్ కోఆపరేషన్ మూమెంట్ పద్ధతుల గురించి, ఆదివాసీల హక్కుల గురించి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఉద్యమానికి తయారు చేశారు. 1922 నాన్ కోఆపరేషన్ మూమెంట్ కొంచెం సద్దుమణిగినా
రామరాజు గారు చేసిన దానికి బ్రిటిష్ ప్రభుత్వం ఆయన మీద నిఘా పెట్టింది. ట్రెడిషనల్గా వాడే బౌ అండ్ యారోస్తో మోడర్న్ వెపనరీ వాడే బ్రిటిషర్స్తో తలబడటం కష్టమని అర్థం చేసుకున్న రామరాజు పోలీస్ స్టేషన్స్ని అటాక్ చేసి గన్స్ అండ్ అమ్యునేషన్ పోలీసులకు లేకుండా చేయాలనుకున్నారు. 1922 ఆగస్టులో 500 మందితో కలిసి చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవమ్మంగి పోలీస్ స్టేషన్స్ అటాక్ చేసి గన్స్ అండ్ అమ్యునేషన్ తీసుకెళ్లిపోయారు. రామరాజు గారు చేసిన అటాక్స్లో కొసమెరుపు ఏంటంటే, అటాక్ చేసిన తర్వాత అక్కడున్న డైరీలో ఆయన ఏమేం పట్టుకెళ్లారు, డేట్, టైం అన్నీ రాసి సంతకం చేసి దమ్ముంటే పట్టుకోమని పోలీసులకు ఛాలెంజ్ వదిలి వెళ్ళేవారు. ఇక అది మొదలు. 2 ఏళ్ళు ఆయన పట్టుకోవటానికి బ్రిటిష్ ప్రభుత్వం నానా కష్టాలు పడింది. వీళ్ళు చేసే గెరిల్లా వార్ఫేర్ని ఎదుర్కోవాలంటే అది తెలిసిన వాళ్లే ఉండాలని మలబార్ స్పెషల్ ఫోర్స్ని రప్పించారు. చుట్టుపక్కల ఊళ్ళల్లో జనాలకి ఆయన ఆచూకీ చెప్తే రివార్డ్ ఇస్తామని ఆశ చూపించిన ప్రజలు మాత్రం రామరాజు వైపు నిలబడ్డారు. 1924 అతి క్రూరమైన రూదర్ఫోర్డ్ని రంగంలోకి దింపింది. మొత్తానికి 1924 మే 8వ తారీఖున చింతపల్లి అడవుల్లో అల్లూరి సీతారామరాజు గారిని పట్టుకోగలిగారు. కొయ్యూరు గ్రామంలో ఆయన్ని కాల్చి చంపేశారు. ఇంకా కొమరం భీమ్ గారి రియల్ స్టోరీ చూస్తే 1900లో ఆసిఫాబాద్ దగ్గర సంకేపల్లిలో పుట్టారు. ఈయన గోండ్ తెగకి చెందినవారు. చిన్నతరం నుండి బయట ప్రపంచానికి దూరంగా అడవుల్లోనే పెరగటం వల్ల ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు. 1882 మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ వల్లే గోండ్లు నానా రకాల ఇబ్బందులు పడేవాళ్ళు. జమీందారులు, ఫారెస్ట్ పోలీసులు, బిజినెస్ మెన్ పెట్టే ఇబ్బందులకి ఒక చోట నుండి ఒక చోటకి వలస వెళ్తుండేవాళ్ళు. జమీందారులకి వాళ్ళ రీజియన్స్లో స్థలాలు మంజూరు చేయటంతో జమీందారులు గోండ్లు చేసే పోడు వ్యవసాయం మీద ట్యాక్సులు వేసేవాళ్ళు. ఎవరైనా కట్టకపోతే గొడవలు జరిగేవి. ఇలాంటి గొడవల్లోనే కొమరం భీమ్ గారి తండ్రిని ఫారెస్ట్ అఫీషియల్స్ చంపేశారు. తండ్రి చనిపోయాక భీమ్ గారి కుటుంబం కరీంనగర్ దగ్గర సర్దాపూర్కి షిఫ్ట్ అయిపోయారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. 1920లో కోతల టైంకి ట్యాక్స్ కట్టలేదని పంటంతా తీసుకోవటానికి వచ్చిన అఫీషియల్తో జరిగిన గొడవలో కొమరం భీమ్ ఆయన్ని చంపేస్తారు. అక్కడి నుండి తన ఫ్రెండ్తో కలిసి చాందా అనే ఊరికి పారిపోతారు. అక్కడ యాంటీ బ్రిటిష్, యాంటీ నిజామేట్ మ్యాగజైన్ నడుపుతున్న విఠోబా అనే ఆయన వీళ్ళిద్దరికీ ఆశ్రయమిస్తారు. ఆయనే కొమరం భీమ్ గారికి హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ చదవటం, మాట్లాడటం నేర్పిస్తారు. తర్వాత కొంతకాలానికి విఠోబా గారు అరెస్ట్ అవ్వటంతో అక్కడి నుండి కూడా పారిపోయి కొమరం భీమ్ అస్సాం చేరారు. అక్కడ టీ ప్లాంటేషన్లో 4.5 సంవత్సరాలు పనిచేశారు. అదే టైంలో ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారు ఆదివాసీల కోసం చేస్తున్న ఉద్యమం ఫుల్ స్వింగ్లో ఉంది. అస్సాంలో ఉన్నప్పుడే కొమరం భీమ్ అల్లూరి సీతారామరాజు గురించి విని ఇన్స్పైర్ అయ్యారని ఒక థియరీ ఉంది. అక్కడి నుండి తిరిగి వచ్చాక ఆదివాసీల కోసం ఒక ఉద్యమం మొదలు పెట్టాలని నిర్ణయించుకుని కాకాన్ ఘాట్ అనే ఊరికి షిఫ్ట్ అయ్యారు. అక్కడే సోంబాయ్ అనే ఆవిడ్ని పెళ్లి చేసుకున్నారు. పెళ్ళయ్యాక గోండ్ ల్యాండ్స్లోని భాబేజరి అనే ఊరికి షిఫ్ట్ అయ్యారు. అక్కడ కూడా మళ్ళీ కోతల టైంకి ఈ పొలం మాదంటూ ఫారెస్ట్ అఫీషియల్స్ వచ్చారు. వీళ్లతో ఇలా కాదు, డైరెక్ట్గా నిజాంకే ఆదివాసీల కష్టాలు చెప్పాలని ట్రై చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఇంకా ఆర్మ్డ్ రివల్యూషనే కరెక్ట్ అనుకుని అప్పట్లో ఇండియాలో బ్యాన్ చేసిన సిపిఐతో చేతులు కలిపి 12 జిల్లాల ట్రైబల్ హెడ్స్ని పిలిచి ఒక కౌన్సిల్ ఏర్పాటు చేశారు. తమ స్థలాలు కాపాడుకోవటానికి ఒక స్టాండింగ్ గెరిల్లా ఆర్మీ ఫామ్ చేయాలని కౌన్సిల్ నిర్ణయించింది. ఆల్మోస్ట్ ఇమీడియట్గా 1928లో గోండ్ అప్రైజింగ్ స్టార్ట్ అయ్యి భాబేజారి జోడేఘాట్లోని ల్యాండ్ లార్డ్స్ మీద అటాక్స్ చేశారు. దీంతో నిజాం ప్రభుత్వం కొమరం భీమ్ గారిని వీళ్ళ లీడర్గా గుర్తించి గోండ్స్కి ల్యాండ్ గ్రాంట్స్ ఇస్తామని నెగోషియేట్ చేయడానికి ఆసిఫాబాద్ కలెక్టర్ని పంపించింది. దీనికి కొమరం భీమ్ గారు ఒప్పుకోలేదు. గోండ్స్కి ల్యాండ్ అటానమీ కావాలని, ఫారెస్ట్ అఫీషియల్స్ జమీందార్స్ని తీసేయాలని, హైదరాబాద్ స్టేట్లో ఉన్న గోండ్ ప్రిజనర్స్ అందరినీ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్స్కి నిజాం ప్రభుత్వం ఒప్పుకోలేదు. తర్వాత ఒక దశాబ్దం పాటు లో ఇంటెన్సిటీ గెరిల్లా క్యాంపెయిన్ లాగా ఈ ఉద్యమం కొనసాగింది. దాదాపు 300 మందిని కమాండ్ చేస్తూ జోడేఘాట్ నుండి కొమరం భీమ్ ఆపరేట్ చేసేవారు. జల్, జంగల్, జమీన్ అంటే నీళ్లు, అడవి, భూమి అనేది కొమరం భీమ్ నినాదం. 1940లో పోలీసులు ఎన్కౌంటర్లో కొమరం భీమ్ గారిని చంపేశారు.
RRR మూవీ ఫిక్షనల్ స్టోరీ అయినప్పటికీ కొన్ని రియల్ లైఫ్ సిట్యుయేషన్స్ని బేస్ చేసుకుని మూవీ స్టోరీ లైన్ రాశారు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ఒకే టైం ఫ్రేమ్లో నార్త్ ఇండియాకు వెళ్ళలేదు, కాబట్టి రియల్ లైఫ్లో వీళ్ళు కలుసుకోలేదు. కొమరం భీమ్ నార్త్ ఇండియాలో ఉన్నప్పుడు అల్లూరి సీతారామరాజు రెవల్యూషన్ ఫుల్ స్వింగ్లో ఉంది. ఈయన కూడా ఆదివాసీల హక్కుల గురించే పోరాడుతున్నారు కాబట్టి ఈయన గురించి విని కొమరం భీమ్ గారు ఇన్స్పైర్ అయ్యుండొచ్చు. అందుకే మూవీలో సెకండ్ హాఫ్లో రామ్ చరణ్ని కొంచెం ఎలివేట్ చేసి ఉండొచ్చు. కొమరం భీమ్ రివల్యూషన్ 1928లో స్టార్ట్ చేశారు. అప్పటికే అల్లూరి సీతారామరాజు చనిపోయి 4 సంవత్సరాలైంది. వీళ్ళ రియల్ లైఫ్ స్టోరీస్ దృష్టిలో పెట్టుకుని స్క్రీన్ మీద రామ్ చరణ్ని, ఎన్టీఆర్ని కాకుండా అల్లూరి సీతారామరాజుని, కొమరం భీమ్ని చూస్తే ఎన్టీఆర్ క్యారెక్టర్ తగ్గిందన్న ఫీలింగ్ రాకపోవచ్చు. మూవీ విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, టేకింగ్ అన్నీ రాజమౌళి రేంజ్లోనే ఉన్నాయి కాబట్టి తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.